అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆయుర్వేదమే మహాభాగ్యం. నేను మీ వెంకటేశ్వరుడిని, పునర్జన్ ఆయుర్వేదం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో చక్కటి ఆరోగ్యానికి ఆయుర్వేదం చెప్పే 6 సూత్రాల గురించి తెలుసుకుందాం. అనేక సమస్యలకు చికిత్స చేసే క్రమంలో ఆయుర్వేదం ఆరోగ్యానికి సంబంధించి, చక్కటి జీవన విధానానికి సంబంధించి అనేక విషయాలను తెలియజేస్తుంది. అనారోగ్యాలు లేకపోవడమే ఆరోగ్యం అనుకుంటే పొరపాటే. ప్రసన్న ఆత్మ మనః ఇంద్రియ అంటుంటారు. ఆత్మ మనసు ఇంద్రియాలు ప్రశాంతంగా ఉంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందని దాని అర్థం. ఆయుర్వేదం ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతతతో కూడిన మనస్సు, చురుకుగా వ్యవహరించే ఇంద్రియాలకు అవసరమైన వైవిధ్యమైన ఆచరణ పద్ధతులను తెలియజేస్తూ ఉంటుంది. ఆయుర్వేదం తెలియజేసే అలాంటి కొన్ని పద్ధతులను ఒక్కసారి మనం చూద్దాం. మొదటిది, ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తే మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ధ్యానం చేయడం వలన జన్యువులలో ఆరోగ్యంగా ఉంటాయనేది అనేక అధ్యయనాల్లో ఈ రోజున మనకు తెలుస్తుంది. శరీరంలో చోటు చేసుకున్న అనవసరమైన మార్పులను తొలగించి మళ్ళీ పూర్వస్థితికి చేరుస్తుంది ఈ ధ్యానం. శరీరంలోని ఆయా అవయవాలను నిర్దేశించిన బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తూ ఉంటుంది. జీర్ణ ప్రక్రియ కూడా అత్యంత సామరస్యంగా సాగుతూ ఉంటుంది. ధ్యానం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు 2 పూటల 20 నుంచి 30 నిమిషాల వరకు ధ్యానం చేస్తే మంచి ప్రయోజనకరంగా ఉంటుందని, ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. రెండవది, ఒక్కో రోజు వ్యాయామంతో పాటు యోగా లాంటిది అభ్యసిస్తే మంచిది. యోగా వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత చిత్తంతో ఆలోచిస్తే కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది. సో మొత్తం ఇంటర్ రిలేటెడ్ అన్నమాట. కాబట్టే యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది కూడా కుదరని పక్షంలో కనీసం రోజుకు కొద్దిసేపు నడక అలవాటు చేసుకుంటే మంచిది. మూడవది, ఆహారాన్ని మితంగా తీసుకుంటే మంచిది. ఇలా తక్కువ తక్కువగా తింటూ ప్రతి 3 గంటలకు ఒకసారి తిన్నా పర్వాలేదు, కానీ కొంచెం తక్కువగా తినడం అనేది అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కడుపులో 3వ భాగం ఖాళీగా ఉంటే జీర్ణ ప్రక్రియకు చాలా సులువుగా ఉంటుంది. అదే కడుపు నిండా ఆహారం ఉంటే జీర్ణ ప్రక్రియకు చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. తిన్న ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మోతాదుకు మించి తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడంతో రకరకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందుకే కడుపులో 3వ వంతు ఖాళీగా ఉండేలా మితంగా ఆహారం తీసుకుంటే మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. నాలుగవది, అత్యధిక ఆహారం ఎప్పుడు తీసుకోవాలి అన్న దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. సాధారణంగా ఎక్కువ తినే ఉద్దేశం ఉంటే మధ్యాహ్నాలు తినడం మంచిది. ఆయుర్వేదం ప్రకారం జీర్ణ ప్రక్రియలో అగ్నిధాతువు మధ్యాహ్నం పూట ఉత్తేజకరంగా ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య ఈ అగ్నిధాతువు అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకున్నా అది సులువుగా జీర్ణమవుతుంది. జీర్ణానికి ఉపయోగపడే జ్యూసులు ఈ సమయంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కాబట్టి ఆహారం తేలికగా జీర్ణం అయిపోతూ ఉంటుంది. ఇక ఐదవది, మనసులోని ప్రతికూల భావోద్వేగాలను దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి అనవసర ఆలోచనలు ఒక్కోసారి అజీర్తికి కారణమవుతూ ఉంటాయి. ఒక్కోసారి గుండెల్లో మంటగా కూడా ఉంటూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఒత్తిడికి దూరంగా ఉండాలి. సాధారణంగా పిల్లల్లో పరీక్షలకు సిద్ధపడే ముందు ఈ రకమైన ఒత్తిడిని మనం చూస్తూ ఉంటాం. ప్రతికూల భావోద్వేగాల కారణంగానే ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి ఈ రోజున. కాబట్టి ఒత్తిడి కారణంగా జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో పాటు అనేక జీర్ణకోశ సమస్యలకు కూడా దారితీసే అవకాశాలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి దరి చేరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. చివరగా ఆరవది, ఆయుర్వేదం వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైన విషయం కూడా చెబుతూ ఉంటుంది. శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తూ శ్వాస ప్రక్రియను సక్రమంగా జరిగే చూసుకోవాలి అని. శ్వాసకు గుండెకు ఉన్న సమన్వయం దెబ్బతినకుండా
వాత దోషాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఆహార జాగ్రత్తలతో పాటు చక్కటి జీవన విధానాన్ని కూడా పాటిస్తూ ఉంటే ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. శరీరంలో సాధారణంగా వచ్చే వాత పిత్త కఫదోషాలకు ఆయుర్వేదం ఎన్నో రకాల పరిష్కారాలను సూచిస్తుంది. ఇది సాధారణ ఆరోగ్యానికి మాత్రమే కాదు ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధులకు కూడా ఇదే వర్తిస్తుంది. క్యాన్సర్ లాంటి మహమ్మారి వ్యాధులు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటాయి. అలాంటి క్యాన్సర్లకు సైతం రసాయన ఆయుర్వేదం లాంటి ప్రకృతి పద్ధతులు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి. ఈ రోజున అత్యంత శక్తివంతమైన రసభస్మాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆదిలోనే సమర్థవంతంగా అడ్డుకుంటూ ఉన్నాయి ఈ రోజున. కాబట్టి ఎటువంటి భయాందోళన లేకుండా ఆయుర్వేదాన్ని విశ్వసిద్దాం. ధైర్యంగా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆయుర్వేదమే మహాభాగ్యం.